కన్నుల పండువగ కోటి దీపోత్సవం వైభవంగా షిరిడి సాయిబాబా ఆరాధన పల్లకి సేవ ఆదిమూలం రామకృష్ణ లక్ష్మీ పద్మజ దంపతులు కుటుంబ సభ్యుల ఆత్వరంలో ఘనంగా నిర్వహించారు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం ఆదిమూలం రామకృష్ణ లక్ష్మీ పద్మజ దంపతులు కుటుంబ సభ్యుల ఆత్వరంలో విటి డిగ్రీ కళాశాల ఆవరణంలో కోటి దీపోత్సవం శ్రీ షిరిడి సాయిబాబా ఆరాధన మహోత్సవం వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు పల్లకి సేవ జరిగింది ఇక ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోటి దీపోత్సవంలో ఆ ప్రాంతమంతా కాంతులేనింది ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపి మార్గాని భరత్రామ్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపి మార్గాని భరత్ మాట్లాడుతూ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహం ప్రజల అందరిపైన ఉండాలని దీపోత్సవం సందర్భంగా పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు భక్తులను ఆది దంపతులు అనుగ్రహించాలని కోరారు పవిత్ర గోదావరి నది తీరాన ఉన్న నగరంలో జరిగే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం ప్రత్యేకతను చాటి చెప్తున్నాయని పేర్కొన్నారు అంటే 3 కోట్ల రూపాయలు 3 కోట్ల దీపాలు వెలిగిస్తున్నారని ఇప్పుడే మరి రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు సుమారుగా ఇన్ని వేల మందితో ఎస్కేబిటి మైదానంలో
ఈరోజు కార్తీక మాసము బహుశా కార్తీక ఆఖరి ఆదివారం అనుకుంటా మరి ఇంతమంది వేల మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా దీపాలు వెలిగించి శివ పార్వతులు అంటేనే పృథ్వీకి మూలము మరి ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహము ప్రజలందరి పైన ఉండాలి ప్రత్యేకించి మన అందరి పైన ప్రతి దీపం వెలిగించే ప్రతి ఒక్క భక్తుల పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి ఈ రోజు రాజమహేంద్రవరంలో నగరము ఎంత శోభాయమానంగా ఉందనేది మన కంటి కనబడతా ఉంది ఇంకా దేవుడు ఇంకా ఆశీర్వదించాలి రాజమహేంద్రవరం విశ్వనగరంగా తీర్చిదిద్దేలాగా ఆశీర్వదించాలని మీ అందరి యొక్క ఆదరాభిమానంతో ఇంకా ముందుకు పరిగెడుతూ రాజమహేంద్రవరం నగరము ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర నుంచి కూడా మరి కోరుకుంటూ